మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు గత 72 రోజులుగా రామన్నపేటలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేడు ఈ రిలే నిరాహార దీక్ష 300 కాపు సంఘం నాయకులు చేరుకొని రిలే నిరాహార దీక్షలో కూర్చొని తమ మద్దతును మరియు స్థానికులకు సంఘీభావాన్ని ప్రకటించారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్వినీ శ్రీనివాస్, స్థానిక అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ గురించి 72వ రోజు మలి దశ ఉద్యమ కార్యక్రమంలో మా మున్నూరు కాపు సంఘం బేడ నంబర్ 4 తరఫున, జేఏసీ తరఫున మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ గతంలో ఇప్పటికీ హరీష్ రావు గారు హామీ ఇచ్చినప్పటికీ, పద్మదేవేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చిరకాల వాంఛ నెరవేరలేదు. ఇప్పటికీ రామంపేట మార్కెట్ ఏదో ఎప్పటి పరిస్థితిలోనే ఉంది, పాత పరిస్థితిలోనే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేల్కొని ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి మాకు మున్సిపల్ చేసినందుకు రెవెన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముందు కూడా డివిజన్ చేస్తామని హరీష్ రావు వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా ప్రకటించిండు. ఎక్కడన్నా డివిజన్ చేస్తే రామపేట చేస్తామని అన్నారు. ఇంతకుముందు కూడా 2-3 జాగాలో డివిజన్లు చేసారు, ఇప్పటికీ రామపేట లేదు. పక్క మన రామపేట నుంచి ఒకప్పుడు ముఖ్యమంత్రి అయిండు టి అంజయ్య, మెదక్ నుంచి ప్రధానమంత్రి అయింది. అటువంటి రామంపేట ఇప్పుడు నిజవర్గం పోయింది. రామంపేట ఏం లాభం లేదు. ఇదని ఒక డివిజన్ అయితేనే చాలా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం, కావాలని అనుకుంటున్నాం. ఇది నంబర్ పేడ, మరి మున్నూరు కాపు సంఘం నంబర్ పేడ.